వరకు కూడా అవసరమైతే స్లీవ్స్ మడత పెట్టండి, కొట్టండి, తన్నండి, చంపండి, ఈ భాషనే, లేదంటే ఇంకా అసలు వినరాని భాషలో ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడినట్టుగా వాళ్ళకి వచ్చింది. అది వాళ్ళకి వచ్చింది. అది మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుడైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ కార్యకర్త అయినా సరే, ప్రజలకి మేమేం చేసాం 5 సంవత్సరాల్లోని కాన్ఫిడెంట్ గా ప్రూఫ్ తో సహా ట్రాన్స్పరెంట్ గా వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెయ్యలేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి ఇలాంటి పచ్చి బూతులే మాట్లాడతారండి. లేడీస్ లో ఈవిడ ఒకటి, కొడాలినా అని, ఆర్జీవి, ఈ లేడీ, ఇంకా పంచప్రభాకర్ అనే ఒక అతను, వీళ్ళని దింపుతారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడిపిస్తారు. నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఆవిడ చాలా అన్యాయంగా మాట్లాడింది. నిజంగా కనీసం ఆయన వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కనీసం ఆవిడ కంటే ఒక 25 ఇయర్స్ to 35 ఇయర్స్ పెద్ద ఆయన, వయసుకన్నా మర్యాద ఇవ్వాలి కదా. నిన్ను అంత నీచంగా పెంచారా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు? ఈ తండ్రినైతే నువ్వు అంత నీచంగా మాట్లాడతావా? ఎంత గొప్పవాడని చిరంజీవి గారు, కూతురికి ఇబ్బంది వచ్చిందంటే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. ఎంత గొప్ప తండ్రి, ఎంత మంచి సందేశం ఇచ్చాడు స్టేట్ లో ఉన్న అందరికి, ప్రజలకి కూడా. ఏ చిన్న కష్టం వచ్చినా తండ్రి తండ్రి మనసును చూపించాడు, తండ్రి బాధ్యతను చూపించాడు. అలాంటి మంచివి కదా నువ్వు గ్రహించాల్సింది. ఎవరి తలరాత్రులు బాగుండవు, ప్రతి ఒక్కరు బ్రతుకుని తీసుకొని వచ్చి నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు, నువ్వెలా ఉన్నావు చూసుకో. పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల గురించి మాట్లాడతారు, మాటికొస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అయిపోయింది, ఫేమస్ అయిపోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని అంటే అని. పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారండి? ఇద్దరికి మ్యాచ్ అవ్వనప్పుడు చట్టమే కల్పించింది, మన రాజ్యాంగమే కల్పించింది కలిసి బతకలేనప్పుడు విడిపోండి అని. డివోర్స్ సిస్టమ్ అందుకే వచ్చింది. దాని గురించి చాలా వివరణ ఇచ్చారు, చాలా సార్లు మాట్లాడారు, ఇలా చేయడం ఇబ్బందికర పరిస్థితే, ఇట్లా జరిగింది, దీని వల్ల ఇట్లా జరగాల్సి వచ్చింది అని చెప్పి చాలా క్లియర్ గా, అసలు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి క్లియర్ గా చెప్పారు, ఎన్నో సార్లు కూడా చెప్పారు, చాలా సందర్భాలను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటికీ కూడా ఇద్దరు పిల్లల్ని ఎంత తండ్రి స్థానంలో ఉండి బాధ్యత తీసుకొని వాళ్ళకి కావలసినవన్నీ చూసుకుంటున్నారు. ఆయన నుంచి విడిపోయిన ఏ మహిళ కూడా వచ్చి ఇప్పటి వరకు ఈయన ద్వారా నేను నష్టపోయానో, ఇప్పటికీ ఆయన వల్ల హెరాస్మెంట్ కి గురయ్యానో చెప్పలేదు. మరి వాళ్ళందరూ బాగున్నప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? మీ అందరికీ వచ్చిన బాధ ఏంటి? అసలు ఎలక్షన్స్ టైంలో ఎంత ప్రీషియస్ టైమ్, మీరు ఎంత వాల్యుబుల్ గా దీన్ని వాడుకొని ప్రచారం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా సరే స్టేజ్ ఎక్కితే మైకు పట్టుకుంటే నా మేనిఫెస్టో ఏంటి, నేను వచ్చిన తర్వాత ఏం చేస్తాను, గత 5 సంవత్సరాలు నేనేం చేశాను, ఏం చేయబోతున్నానని చెప్పుకోవాలి. కానీ మాటికొస్తే చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, మీడియా వాళ్ళని తిడతారు, పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల గురించి మాట్లాడుతారు. ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా సోకా ఈ పర్సన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అమ్మ, మహాతల్లి, నీకు ఒక నమస్కారం. నీలాంటి ఒక ఆడది నా తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు నేను ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. ఇన్ని రోజులు నిన్ను వదిలేసింది ఏ పార్టీ వాళ్ళనే సరే, నువ్వు ఇష్టానికి మాట్లాడుతుంటే ఒకే ఒక జాలితో ఆడపిల్ల బ్రతుకు తెరువు కోసం ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటుంది, పోతే పోనీలే అని వదిలేశారు. నువ్వు అంతకంతా గీత దాటితే మాత్రం ఈసారి వదిలే ప్రసక్తి లేదు. నువ్వు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి చేసి ప్రభుత్వం చేసి అరాచకాలన్నింటినీ ప్రశ్నిస్తాం. ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నువ్వు ఒక స్త్రీవి, అది మర్చిపోకు. ఇంకొక ఆడవాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ లైఫ్ లో జరిగిన తీసుకొని వచ్చి బయట పెట్టడం చాలా అన్యాయం. నువ్వు మాట్లాడిన మాటలు నీ తల్లిదండ్రులు చూసినా చీ ఇలాంటి నీచ నికృష్టురాలకు నేను జన్మనిచ్చినని సిగ్గుతో చచ్చిపోతారు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో. నీకు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ప్రేమ అభిమానం ఉండొచ్చు, నేను కాదనను, ఉంటే పొల్లు దండాలు పెట్టు, కొబ్బరికాయలు కొట్టు రోజుకు 1000, లేదా ఆయన చేసిన మంచి ఉంటే చెప్పుకో. అంతేకాని నిద్ర లేస్తే వాళ్ళ ఇది వీళ్ళ ఇది అని. అసలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబము రాజారెడ్డి గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతుందండి. రాజారెడ్డి గారి కుటుంబంలో 2 పెళ్ళిళ్ళు లేవా? అసలు షర్మిలా గారి గురించి నువ్వు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? నీకెవరిచ్చారు ఆ హక్కు? ఇంతకాలం చేయలేదు, అప్పుడు నీకు మంచిగా అనిపించింది. జగనన్న వదిలిన బాణం అప్పుడు ప్రశ్నించల. అండ్ షర్మిల గారు ఇంట్లో జరిగిన నిజ నిజాలని బయట పెడుతుంటే వాళ్ళ మీద మాట్లాడతారు, వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ మీద అసాసినేట్ చేస్తారు. వీళ్ళకి తెలిసింది ఒకటే, బూతులు మాట్లాడటం, పక్కన వాళ్ళ మీద బురద చల్లడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. ఎందుకంటే ప్రతి మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే లేదా వాళ్ళ పిల్లల గురించి మాట్లాడితే ట్రిగర్ అవుతారు అని ఒక దీంట్లో వీళ్ళు వెళ్తున్నారు. అది ఎప్పటికీ గారు నిన్నటికి నిన్న కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ కూడా మళ్ళీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు అయినాయి 3 అంటూ కూడా